హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ క్రేజీ వంశీ. ఈ రోజు వీడియోలో మనం రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికి 3 లేయర్స్ ఉంటాయి, 1, 2, 3. వన్ బై వన్ ఎలా క్లియర్ గా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ క్యూబ్ ని సాల్వ్ చేసే ముందు ఈ క్యూబ్ గురించి మనం తెలుసుకుందాం. దీనికి 6 సైడ్స్, 6 కలర్స్ ఉంటాయి. మీరు చూడవచ్చు, ఎల్లో, రెడ్, బ్లాక్, ఆరెంజ్, గ్రీన్ అండ్ బ్లూ, 6 కలర్స్. అయితే మనం దీన్ని టాప్ అనుకుందాం, దీని ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది డౌన్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఓకేనా? మళ్ళీ ఈ టాప్లో ఇది సెంటర్, ఇది మిడిల్, 1, 2, 3, 4 మిడిల్స్, ఒక సెంటర్, ఇవి అనేటి కార్నర్స్, 1, 2, 3, 4 కార్నర్స్, 4 మిడిల్స్, ఓన్లీ 1 సెంటర్, ఓకేనా? ఇవే ప్రతి సైడ్ ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇది క్యూబ్ని ఒక్కటేసారి పూర్తిగా సాల్వ్ చేయం. ఇది 1 బై 1 లేయర్ ఉంటుంది. 1 ఫస్ట్ లేయర్, 2nd లేయర్, 3rd లేయర్, ఇలా 3 లేయర్స్ ఉంటాయి. 1 బై 1 3 లేయర్స్ మనం క్లియర్గా నేర్చుకుందాం. ఈ క్యూబ్ అనేది ఒక్కటేసారి వీడియో చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. అందుకోసం మేము ఫస్ట్ లేయర్కి ఒక వీడియోగా మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక లేయర్ సాల్వ్ చేద్దాం, ఈ పైన ఉన్న లేయర్ని సాల్వ్ చేద్దాం. 2nd, 3rd వీడియోలో ఈ 2 లేయర్ల గురించి మనం నేర్చుకుందాం. మనం ఇప్పుడు ఎల్లోతో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఎల్లో ఉందా? అయితే ఇప్పుడు ఎల్లో ఫస్ట్ సెంటర్లో చేయాలి. సెంటర్స్ 1, 2, 3 మిడిల్స్, 1, 2, 3, 4. ఈ 4 మిడిల్స్ని ఫస్ట్ చేయాలి. సెంటర్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఉంటుంది కాబట్టి ఈ 4 మిడిల్స్ని చేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఇక్కడ కలిసిపోయి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉంది లెఫ్ట్ సైడ్, ఇక్కడ మిడిల్ ఉంది కాబట్టి ఇదిని జస్ట్ ఇలా పైకి తిప్పేస్తే ఇది మిక్స్ కలిసిపోతుంది. మనం కలవాల్సింది ఏంది? జస్ట్ ఇదొకటి, ఇటొకటి, 2 కలపాలి. ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా పైకి ఈజీగా వచ్చేస్తుంది. మీరు గమనించండి, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. 1, 2, 3 మనకి ఇప్పుడు 3 మిడిల్స్ కలిసాయి. తర్వాత మిగిలింది ఇంకోటి, ఒకటే మిడిల్ ఇక్కడ మనకు ఉంది. అయితే అది ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, అది ఇక్కడ ఇలా వస్తుంది, ఓకేనా? కానీ మనం ఇక్కడ కలపద్దు, ఇది ఇక్కడ ఎంప్టీ ఉంది కాబట్టి ఇది ఇక్కడ కలపాలి. మీరు చూడండి, ఇది ఇక్కడ కలవాలి. ఇది ఇక్కడ కలవాలి అంటే క్యూబ్ ఉంది చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది, ఇది ఉంది ఇక్కడ సైడ్, ఇదేనే అనేది మిడిల్ ఉందా, ఇది దీన్ని డౌన్ చేసుకోవాలి. అర్థమవుతుంది మీకు? ఇది ఇక్కడ ఉంది, అయితే దీన్ని డౌన్ ఇలా చేసుకుంటే ఇవి 2 వచ్చేస్తున్నాయి. ఈ క్యూ ఇదాన్ని జస్ట్ ఇలా మిడిల్కి తీసుకురావాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 2 పైకి పంపించేసేయాలి, ఓకేనా? 1, 2, 3, 4 4 మిడిల్స్ మనవి సాల్వ్ అయిపోయాయి. సెంటర్ ఆల్రెడీ దీంతో ఉంటుంది కాబట్టి 4 మిడిల్స్ సాల్వ్ అయిపోయి, ఓకేనా? ఇప్పుడు 4 మిడిల్స్ ఎలాగంటే ఇక్కడ మిడిల్లో బ్లూ ఉంది, బ్లూ బ్లూ ఇది కలవాలి ఇట్లా. ఇక్కడ చూడొచ్చు, ఎల్లో రెడ్, ఎల్లో రెడ్, ఓకేనా? కలిసింది. ఇక్కడ ఎల్లో గ్రీన్, ఓకే, ఇది కూడా కలిసింది. ఇది ఎల్లో ఆరెంజ్, ఇవి 2 కూడా కలిసాయి. ఈ విధంగా దీనికి మ్యాచ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అయితే నేను చెప్తాను, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ విధంగా కలుస్తాయి. ఇదేంది, ఆరెంజ్ ఎల్లో ఉంది కదా, ఇక్కడ ఆరెంజ్ ప్లస్ బ్లూ వచ్చింది, ఈ విధంగా కలుస్తాయి. మనం ఈ విధంగా కలపొద్దు దీన్ని, మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్, ఇది సెంటర్ రెడ్, రెడ్ ఎల్లో ఈ విధంగా కలిసాయి. ఇక్కడ ఎల్లో గ్రీన్ ఈ విధంగా కలిసాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఆరెంజ్ ఎల్లో. అయితే ఇక్కడ యాక్చువల్గా మనకు రావాల్సింది ఏంటంటే ఆరెంజ్ ఎల్లో, ఇక్కడ కూడా ఎల్లో రావాలి. అప్పుడప్పుడు ఈ విధంగా కలుస్తాయి. మనం ఈ విధంగా కలుపుకోవద్దు, ఈ విధంగా గ్రీన్ గ్రీన్తో పాటు ఇట్లా మిక్స్ కావాలి. ఈ క్యూబ్ అయితే ఎలా ఉందో ఇవి గ్రీన్ గ్రీన్ ఇలా మిక్స్ కావాలి. అయితే మనం ఈ క్యూబ్ ఆరెంజ్ ఎల్లో, ఆరెంజ్ ఎల్లో ఉందా, ఆరెంజ్ ఎల్లో ఇక్కడికి తీసుకురావాలి, ఆరెంజ్ ఎల్లో ఇక్కడికి రావాలి. ఇప్పుడు దీన్ని ఇటు ఎలా తీసుకురావాలంటే ఇదని ముందు ఇక్కడికి వెళ్ళి తీసేయాలి. తీసేయాలంటే జస్ట్ ఇదని కిందికి అనేసేసి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ దీన్ని కలపాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ మీరు గమనించండి, ఇది ఇక్కడికి రావాలి. అంటే ఇది కిందికి అనేసుకొని ఇటు లెఫ్ట్ సైడ్ అనొద్దు, దీన్ని ఆపోజిట్ సైడ్ అన, లెఫ్ట్ సైడ్ కలపాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ అనుకోవాలి. ఆపోజిట్ సైడ్ అనుకొని దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పైకి పంపించేసేయాలి.
గమనించారు మీరు, దీన్ని యాజ్ ఇట్ ఇస్ పైకి పంపించేసేసి ఇది ఇక్కడ ఉందా, అయితే ఇది ఇక్కడికి రైట్స్కి తిప్పేసేసి దీన్ని పైకి పంపించేసామా, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని లెఫ్ట్కి తిప్పుకోవాలి, లెఫ్ట్కి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా ఆరెంజ్. అయితే ఇప్పుడు ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో విధంగా చేసుకోవాలి. మనం ఇప్పుడు లెఫ్ట్ కనుక్కుందాం. దీన్ని డౌన్ అనేసేసి దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ దీని ప్లేస్లో పెట్టేద్దాం. మీరు చూడండి ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయిపోయాయి, దీన్ని పైకి పంపించేది. నెక్స్ట్ మనం మిగిలింది ఏంది, ఇట్ సైడ్ బ్లూ ఎల్లో, బ్లూ ఎల్లో ఇక్కడ ఉంది, బ్లూ ఎల్లో. అయితే ఇప్పుడు దీన్ని మీరు ఇప్పుడు ఇది కలిపినట్టు దీన్ని ఇలా అంటే రాదు. అయితే ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది కదా, మీరు చూడండి దీన్ని జస్ట్ ఇట్లా కిందికి తీసుకోవాలి, కిందికి తీసుకొని ఇప్పుడు ఇది ఇలా కలుస్తుంది, ఇలా కలుస్తుంది. అయితే ఇది మిడిల్లో ఉంది కాబట్టి లెఫ్ట్ ఆర్ రైట్ ఎటన్నా తీసుకోవచ్చు మనకు. మనం లెఫ్ట్కి తీసుకుందాం. మళ్ళీ ఈ మిడిల్ లైన్ అనేది డౌన్ చేసేసి ఇది యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ బ్యాక్ రిటర్న్ చేసింది, అయిపోయిందా. మళ్ళీ దీన్ని బ్యాక్ చేసేద్దాం. మీరు చూడండి ఇప్పుడు ఎల్లో బ్లూ, ఎల్లో ఆరెంజ్, ఎల్లో గ్రీన్, ఎల్లో రెడ్, ఇలా 4 మిడిల్స్ మనీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం కార్నర్స్ సాల్వ్ చేద్దాం. ముందు ఇక్కడ ఉంది చూడండి, ఇదేముంది ఎల్లో రెడ్ బ్లూ, మీరు గుర్తుంచుకోండి ఎల్లో రెడ్ బ్లూ. అయితే ఇది ఎక్కడ రావాలి, ఎల్లో రెడ్ గ్రీన్ ఇక్కడ రావద్దు, ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఇక్కడ కూడా రావద్దు, ఎల్లో ఆరెంజ్ బ్లూ ఇక్కడ కూడా రావద్దు, ఎల్లో రెడ్ బ్లూ. ఓకే, ఈ ఎల్లో రెడ్ బ్లూ అనేది ఇక్కడ రావాలి, ఎల్లో రెడ్ బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రావాలి. అయితే దీన్ని బ్యాక్ తీసుకుని ఇది ఎక్కడ పడితే అక్కడ దీన్ని ప్లేస్ చేయదు. ఇది 3 ఎక్కడ ఉన్నాయి, బ్లూ ఎల్లో రెడ్ ఉంది కదా, అయితే ఈ ఎంటీ జాగ ఉంది కదా ఇక్కడికే దీన్ని తీసుకురావాలి, ఇక్కడికే తీసుకురావాలి ఎంటీలో. అయితే ఇది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది, దీని పైకి ఉంటే ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనకు ఇక్కడ వస్తుందా అని. ఒకవేళ వస్తుందా అంటే ఇప్పుడు ఇది ఉందా ఎల్లో రైట్ సైడ్ ఉంది, మీరు గమనించండి ఎల్లో అనేది రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, అపోజిట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ దీన్ని జరుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని కిందికి అనేసేసి ఇదైతే ఉందో ఇక్కడ ఎల్లో దీన్ని మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి దీన్ని పైకి పంపించేసేది మళ్ళీ. ఓకేనా, ఒక కార్నర్ అయిపోయింది, ఇది కూడా అయింది. కాకపోతే మనకు కలర్ మ్యాచ్ కాలేదు, మీరు చూడండి బ్లూ బ్లూ రెడ్ ఇగో ఎల్లో 3 మిక్స్ అయినాయి, బ్లూ బ్లూ రెడ్ రెడ్ ఎల్లో ఎల్లో మిక్స్ అయిపోయినాయి. ఈ కార్నర్ కలిసింది కాకపోతే మనకు కలర్లు మ్యాచ్ కాలేవు. అయితే ఈ ఇంకొకటి కార్నర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఈ కార్నర్ ఇక్కడికి రావాలి. అయితే దీన్ని ఇక్కడికి వెళ్ళి తప్పించాలి అంటే ఇది ఉందా, ఇది ఇలా డౌన్ చేసాం అనుకో ఇది కిందికి వెళ్ళిపోతుంది. గమనించండి ఇది ఇలా అపోజిట్ సైడ్లో ఉంది అన్నప్పుడు ఇది ఇలా అన్నామనుకో ఇది కిందికి వెళ్ళిపోతుంది. అయితే ఏం చేయాలంటే ఇటు సైడ్ తీసుకోవాలి, ఇటు సైడ్ ఇటు ఉందా ఇలా రైట్ సైడ్, అయితే దీన్ని కిందికి అనేసేసి ఇక్కడికి వచ్చింది, ఇలా ఇటు సైడ్ అన్నారనుకో ఇది కిందికి వెళ్ళిపోతుంది. అయితే కిందికి చూసుకోవాలి అప్పుడప్పుడు చెక్ చేసుకొని ఇది కిందికి వెళ్ళిపోతుందా, అయితే రైట్ సైడ్ ఇది ఉందా, దీన్ని కిందికి అనేసేసి దీన్ని ఇక్కడికి వెళ్ళి తప్పేయాలి. ఇది రైట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉన్నప్పుడు దీని అపోజిట్ లెఫ్ట్ సైడ్ జరిపేసేయాలి. ఓకేనా, గమనించండి పైకి అనేసిన దాంతోపాటు మనకు కిందికి ఉన్నది కూడా పైకి వచ్చేసింది. అయితే ఇప్పుడు దీనికి ఏం కలర్ ఉన్నాయి, ఆరెంజ్ ఎల్లో బ్లూ 3 కలర్స్ ఉన్నాయి. అయితే ఇది ఆరెంజ్ ఎల్లో బ్లూ 3 ఉన్న కలర్స్లోనే ప్లేస్ కావాలి. ఆరెంజ్ ఎల్లో బ్లూ అంటే ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ అర్థమవుతుందా, ఆరెంజ్ ఎల్లో బ్లూ ఇక్కడ వస్తుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే లెఫ్ట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ మీరు చూడొచ్చు కలుస్తుంది ఇక్కడ. ఓకేనా, ఆరెంజ్ ఎల్లో బ్లూ ఇక్కడ కలుస్తుంది. అయితే ఇది ఇక్కడ ఉంది కదా రైట్, ఇంకొక రైట్, ఇది లెఫ్ట్కి సాల్వ్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని రైట్కి తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా, ఇది లెఫ్ట్కి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రైట్కి తిప్పేసేసి ఈ లెఫ్ట్ ఇందా దీన్ని కిందికి తీసుకొని ఈ యాజ్ ఇట్ ఈస్ మనం ఈ ఎల్లో ఏదైతే ఉందో మళ్ళీ రిటర్న్ చేసేసాలి ఇక్కడికి. ఓకేనా, దెన్ ఇది పైకి అనేసేయాలి. చూడండి లాస్ట్ మనకు మిగిలింది ఏంటి, ఆరెంజ్ ఎల్లో బ్లూ ఇక్కడ కార్నర్ కలిసింది, ఎల్లో రెడ్ బ్లూ ఇది కూడా కలిసింది, మనకు ఇది కలిసింది కాకపోతే కలర్స్ మ్యాచ్ కాలేవు. కలర్స్ ఇదేముంది గ్రీన్ ఆరెంజ్ ఎల్లో,
ఇదేంటి రెడ్ ఎల్లో గ్రీన్ ఇది రావాలి అంటే ఇది అనేది ఇక్కడ రావాలి ఇది ఇక్కడ రావాలి మనకి క్యూ పెడుకుంది ఇది ఎల్లో గ్రీన్ రెడ్ ఇది మనకు దీని ప్లేస్ రావాలి ఎల్లో రెడ్ గ్రీన్ ఓకేనా దీన్ని రైట్కి తెప్పేసుకుందాం ఈ ప్లేస్లో వస్తుంది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి ఏంది ఎల్లో రెడ్ గ్రీన్ పైకి అనేసి ఎల్లో ఎల్లో రెడ్ గ్రీన్ వచ్చేసిందా అయితే ఇది రైట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉంది ఈ రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ తిప్పేసుకోవాలి తిప్పేసుకొని దీన్ని కిందికి డౌన్ అనేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ దీన్ని రిటర్న్ చేసేసేయాలి రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి పంపించేసేయాలి చూడండి రెడ్ గ్రీన్ ఎల్లో రెడ్ ఎల్లో బ్లూ ఎల్లో ఆరెంజ్ బ్లూ మనకు లాస్ట్ మిగిలింది వన్ కార్నర్ కలిసింది అయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ విధంగా చెప్పామనుకో ఇటు పైకి రాదు అయితే క్యూబ్ని ఇప్పుడు ఇక్కడ రాదు కాబట్టి దీన్ని కొంచెం చూస్తే ఇటు నుంచి ఇటు వస్తుంది ఎప్పుడైతే మనము ఈ ఏదైతే సాల్వ్ చేయాలనుకుంటామో ఆ ఎంటీ ప్లేస్లోనే దీన్ని తీసుకెళ్ళి ప్లేస్ చేయాలి ఎంటీ ప్లేస్ కిందనే ప్లేస్ చేయాలి ఎంటీ ప్లేస్ కిందకి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా కలుస్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఓకేనా లెఫ్ట్ సైడ్ ఉందని రైట్కి తెప్పేసి ఈ లెఫ్ట్ అనేది డౌన్ చేసేసి దీని ప్లేస్లో తీసేసి పైకి దింపేసేయాలి ఓకేనా పై ఇది మన టాప్ సాల్వ్ అయిపోయింది ప్లస్ సైడ్స్ ఆరెంజ్ ఓకేనా బ్లూ ఎల్లో ఓకేనా రెడ్ ఎల్లో బ్లూ ఓకేనా ఇలా ప్రతి ఒక్క కలర్ ప్రతి ఒక్క కార్నర్ కలవాలి ఈ లేయర్ అనేది మన సాల్వ్ అయిపోయింది ఫస్ట్ లేయర్ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడు ఈ లేయర్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు కాకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందుకోసం 1 బై 1 3 లేయర్స్ మనం 3 పార్ట్స్గా చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో